అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఫ్యాషన్ కుకింగ్. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. 80's 90's లో పుట్టిన వాళ్లకు ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు. టెక్నాలజీ ఇవేవి లేని టైంలోనే మనం ఎంతో ఆనందంగా గడిపిన రోజులవి. టెక్నాలజీ మనతోనే పుట్టి దూసుకెళ్తున్న రోజులు కూడా మనం చూస్తున్నాం. ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు మన ముఖంలో ఒక చిన్న నవ్వు, అంతలోనే ఏదో తెలియని బాధ. మనం మిస్ అయిన రోజులన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. రండి, వీడియోను చివరి వరకు చూడండి. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందే మెదులుతాయి. అదేంటో గుర్తుందా అందరికీ? అది ఎద్దుల బండి. చిన్నప్పుడు అమ్మ, నాన్న, అక్క అందరం అందులోనే వెళ్ళేవాళ్ళం. చాలా సరదాగా ఉండేది. ఇవేంటో గుర్తున్నాయా? సెట్టాటండి, రాజా, రాణి, మంత్రి, దొంగ, పోలీస్ ఇలా ఆడేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే అందరూ కూర్చొని ఆడుకునేవాళ్ళం. అవేంటో గుర్తున్నాయా? చిన్నప్పుడు సైకిల్ మీద బెలూన్స్ వస్తే నాకు బెలూన్ కావాలి అని ఏడ్చి ఏడ్చి అమ్మ దగ్గర తీసుకునేదాన్ని. టెక్నాలజీ పెరిగి ఇప్పుడంటే ఎన్నెన్నో వచ్చేసాయి. అప్పట్లో నటరాజా అంటే ఒక మంచి బ్రాండ్, మనం దాన్ని యూస్ చేసాం. గుర్తుకున్నాయా మీకు? అప్పుడు ఇలాంటి పెన్సిల్స్, ఇలాంటి పెన్స్, నటరాజా కంపాక్స్ బాక్స్ కూడా మనం అందరం యూస్ చేసాము. గుర్తుకొస్తున్నాయా అండి? అప్పట్లో అమ్మ మనకు 2 రూపీస్ అలా డబ్బులు ఇస్తే కలర్ జ్యూసెస్ని చాలా రిచ్గా తాగేవాళ్ళం. ఇవేంటో గుర్తున్నాయా? ఇలా తిప్పితే అమ్మ, కిందకు తిప్పితే నాన్న. ఇవి చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవేంటో గుర్తున్నాయా? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా కలర్ కలర్గా చుక్కలు పెట్టుకొని పోవాలని అమ్మని అడిగి మరీ పెట్టించుకొని వెళ్ళేవాళ్ళం. 80's 90's లో పుట్టిన వాళ్ళు ఈ ఆరెంజ్ పపర్మిట్లు ఖచ్చితంగా తినే ఉంటారు. కలర్ కలర్లు చూడండి, ఇది చక్రాకారంలో ఉంటాయి. దీన్ని ఆడుకోవచ్చు మరియు తినచ్చు. ఇంకా ఇదేంటో గుర్తుందా మీ అందరికీ? పీచ్ మిఠాయి అండి. మన ఊరికి సౌండ్ పీక్ పీక్ అనే సౌండ్తో సైకిల్లో వస్తే అది కావాలని ఏడ్చి మరీ నేను తీసుకునేదాన్ని. ఇవేంటో గుర్తున్నాయా? చీమచింత కాయలండి. వర్షాకాలం వచ్చిందంటే ఈ కాయలు చెట్టు నిండా ఫుల్ ఉండేటివి. మంచిగా చెట్టు దగ్గర కోసుకొని ఫుల్గా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏవి దొరుకుతున్నాయా? లేదండి, దొరకట్లేదు. అందరూ సిటీస్లో బిజీ అయిపోయారు. ఇవి చెనగ చెట్లు అండి, వేరుశెనగకాయలు. ఇవి నాకు తెలిసి అందరికీ గుర్తే ఉంటాయి. అందరూ మంచిగా తినేవాళ్ళం. ఇవైతే మనం చేను దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడే కాల్చుకొని తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉండేది. ఇంకా మనం ఇంకా ఎన్నో తిన్నామండి. ఇవేంటో గుర్తున్నాయా మీకు? చింతకాయలండి. చాలా ఉప్పుకారం వేసుకొని తినేవాళ్ళం. ఇలా చెట్లు మాగినవి అప్పటికప్పుడే ఫ్రెష్గా తీసుకొని కూడా తినేవాళ్ళం. ఇవేంటో గుర్తున్నాయా? కుక్కనెల్లిగాయలండి. ఇవేంటో చాలామందికి తెలియదు, బట్ 80's 90's లో పుట్టిన వాళ్ళకైతే మంచిగా తెలుసు. బాగా తినేవాళ్ళం కాబట్టి. ఇంకా రేణిపళ్ళు అండి. సీజన్ వచ్చిందంటే ఈ రేణిపళ్ళు చెట్టు ఫుల్గా ఉంటాయి. ఆ రేణిపళ్ళు తెచ్చుకొని మనం పచ్చడి చేసుకొని, వడలు చేసుకొని హ్యాపీగా అందరం తినేసేవాళ్ళం. ఇంకా ఈతపళ్ళు, ఇవి కూడా మనం స్కూల్లో ఇంటర్వెల్లో కొనుక్కొని తినేవాళ్ళం. అలా ఫ్రెష్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా తినే ఆ రోజులే బాగున్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిజ్జా కావాలి, బర్గర్ కావాలి అనేసి ఆర్డర్ చేసుకొని తింటున్నారు. కానీ అప్పట్లో అయితే ఇలాంటివి ఏవి లేవండి. ఇలాంటివి ఎవరూ తినేవాళ్ళు కాదు. ఇలా తినే ఈ రోజుల కంటే ఆ రోజులే బాగున్నాయి. ఇది మీకు గుర్తుందా? స్టోన్స్ అన్నీ ఒక్కొక్కటిగా పైకి పెట్టి బాల్తో ఒకేసారి కొట్టేవాళ్ళు, అన్నీ కింద పడేటివి. చాలా థ్రిల్లింగ్గా ఉండేది. ఇది మీకు గుర్తుందా? గోలీ సోడా, పెప్సీ, థమ్స్అప్ అప్పట్లో ఇవి చాలా ఫేమస్. ఇంకా హాలిడేస్లో ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి బొంగరాలాట ఆడుకునేవాళ్ళం. ఇంకా టైర్స్ ఎత్తుకొని ఇలా తోసుకుంటూ, కట్టెతో కొట్టుకుంటూ, చేత్తో ఆడుకునేవాళ్ళం. ఇంకా న్యూ ఇయర్ వచ్చిందంటే ఇలా సౌందర్య ఫొటోస్, మీనా, రాశి వాళ్ళ ఫొటోస్ వెనకాల నేమ్స్ రాసి ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళం గ్రీటింగ్స్ని. ఇంకా ఆశా చాక్లెట్లు అండి. 80's 90's లో పుట్టిన వాళ్ళందరికీ ఈ చాక్లెట్స్ గురించి తెలిసే ఉంటుంది. ఏంటో గుర్తున్నాయా? గోళీలండి. ఈ గోళీలతో మనం స్కూల్ అయిపోగానే ఈవినింగ్ వచ్చి అందరం ఆడేవాళ్ళం. గెలుచుకున్నవి ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకునేవాళ్ళం. ఇంకా ఈ టీవీ గుర్తుందా? అప్పుడు
కొందరిళ్ళల్లో మాత్రమే టీవీ ఉండేది. అప్పుడు ఇలాంటి టీవీలు ఉండేటివి. ఇంకా తూకం బీకం ఆడుతూ, ఉయ్యాలుగుతూ, ఎంతో చక్కగా కైట్స్ని ఎగరేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా వర్షం పడిందంటే తరువాత మట్టితో గుడి కడుతూ, ఇల్లు కడుతూ, ఇంకా చిక్చిక్ రాయిలు అనేసి పులతో కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మెమరీస్ అన్నీ అప్పుడువి చాలా మెమరబుల్గా ఉన్నాయి. ఈ కాయిన్స్ గుర్తున్నాయా? 25 పైసా 50 పైసా ఇవి బ్యాన్ చేశారండి. ఇలా ఎన్నో మెమరీస్ని మనం గ్యాదర్ చేసుకున్నాము. అప్పట్లో కరెంట్ పోతే అందరూ ఒక దగ్గర కూర్చొని అన్నీ చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు కరెంటు పోతే ఇన్వర్టర్ పెట్టుకొని మరీ ఆన్ చేసుకుని మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. ఇప్పటి ఈ జనరేషన్ కంటే ఈ జనరేషన్లో మనకు టెక్నాలజీ ఎంత పెరిగినా, అప్పుడు టెక్నాలజీ ఏం లేకపోయినా ఆ రోజులే బాగున్నాయండి. ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.